న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా జీవీడీఎస్ లీలా కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం ఉప కమిషనర్ గా పనిచేస్తున్న లీలా కుమార్ బదిలీలో భాగంగా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, అదేవిధంగా సెప్టెంబర్ 29, 31 మల్లేశ్వర స్వామి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ 3 రోజులు ఆర్జిత సేవల్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా దసరా మహోత్సవాల సందర్భంగా నవరాత్రుల నిర్వహణకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే నమస్కారం, నా పేరు గోవిందం లీలాకుమార్. నేను దుర్గామల్లేశ్వర స్వామి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి బదిలీపై నిన్న శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కలకాకానికి వచ్చి నిన్న జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత దేవస్థానంలో కొన్ని అత్యవసర పనులు చెప్పాల్సిందిగా తెలియజేసి ఉన్నారు సిబ్బంది ఉన్నారు కూడా. అలాగే దానికి సంబంధించి దేవస్థానంలో ఎటువంటి పనులు నిర్వహించాలి, వైదిక కార్యక్రమాలు కానీ అలాగే సివిల్ వర్క్స్ కానీ వీటన్నిటి మీద కూడా మేము చర్చించుకుని మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు తూలిపాల నరేంద్ర గారు వచ్చిన తర్వాత వారితో సంప్రదించి దాని ప్రకారం మేము ముందుకెళ్తామని తెలియజేస్తున్నాము. అలాగే ప్రత్యేకంగా ఈ నెల 29 నుంచి రేపు 1వ తేదీ వరకు, 29, 30, 1వ తేదీ వరకు కూడా ఈ 3 రోజులు శ్రీ స్వామివారి పవిత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ఆ 3 రోజులు కూడా 29, 30, 1 అక్టోబర్ 1 ఈ 3 రోజులు కూడా స్వామివారికి నిర్వహించే అన్ని ఆర్జిత సేవలు నిలుపులా చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇది గమనించి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రత్యేకంగా శ్రీ దసరా మహోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే అన్ని గ్రామోత్సవాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఇది గమనించి ప్రత్యేకంగా ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో ముఖ్యంగా దేవస్థాన శుద్ధి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ 3 రోజులు ఆతిథ్య సేవలంతా నిలిపేయడం జరిగింది కాబట్టి భక్తులు ఇది గమనించి సహకరించాలని కోరుతున్నాము. ఈ ఏడాది గుంటూరులో న్యూరో సైంటిస్టుల కార్యక్రమం విజయవంతం కావడంతో ఆ విభాగం అసోసియేషన్ ప్రభుత్వ ఆసుపత్రి న్యూరాలజీ న్యూరో సర్జరీ విభాగాలు 4 లక్షల విరాళాన్ని అందించారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యూరాలజీ హెచ్ఓడి డాక్టర్ అరుణ్ కుమారి, న్యూరో సర్జరీ హెచ్ఓడి డాక్టర్ సత్యనారాయణ మూర్తి, సహాయ ప్రొఫెసర్లు డాక్టర్ బిందు నర్మద, డాక్టర్ భార్గవి దేవి, న్యూరో సైంటిస్టుల సంఘం గుంటూరు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు డాక్టర్ తారక్ నాథ్, డాక్టర్ విజయ, డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ వీరమ్మ పాల్గొన్నారు. ఇవాళ ఒక అద్భుతమైన రోజుగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే గుంటూరులో ఉన్న న్యూరో సైంటిస్టులు, న్యూరో డాక్టర్స్, బౌత్ న్యూరాలజీ అండ్ న్యూరో ఫిజిషియన్స్, న్యూరో సర్జన్స్ అండ్ న్యూరో ఫిజిషియన్స్, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం దాదాపు 4 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వటం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అలానే 2 లాక్స్ న్యూరో సర్జరీకి, 2 లాక్స్ న్యూరాలజీ విభాగానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ల్యాప్టాప్ ఒకటి తీసుకొని వీళ్ళు కూడా దీనికి అకాడమిక్ యాక్టివిటీస్ ఉపయోగించడానికి ఒక మంచి అవకాశం కల్పించినందుకు విజయ్ గారికి, దర్శనాథ్ గారికి 50,000 ఒక్కొక్క రోజు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఇవాళ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా మందులు ఇస్తూ ఉంది. సో గవర్నమెంట్ ఎంత చేసినా కూడా సరిపోదు కాబట్టి దాతలు రావాల్సిన అవసరం అయితే ఉంది. దాతలుగా ఉండి ఇవాళ విజయ గారు, మరి తారకనాథ్ గారు, శివరామకృష్ణ ముందుకు వచ్చేసి హాస్పిటల్ మరింత అభివృద్ధి చేయడానికి మీరు తీసుకున్న చర్యలు అభినందనీయం.
మేమైతే మాత్రం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మీ యొక్క సహకారం, మీ యొక్క దాతృత్వం ఈ హాస్పిటల్కి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ గుంటూరు ప్రెసిడెంట్ తారకనాథ్ గారు, నేను సెక్రటరీ డాక్టర్ విజయ, ట్రెషరర్ డాక్టర్ శివరామకృష్ణ గారు, వైస్ ప్రెసిడెంట్ సుందరాచారి గారు అండ్ శేషాద్రి శేఖర్ గారు అండ్ వీరమ్మ గారు, మేమందరం హనుమాన్ శ్రీనివాస్ గారు, ఎన్ శ్రీనివాసరావు గారు, మేమందరం మెంబర్స్ అండి. మేము మన స్టేట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాము గుంటూరులో, అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్స్ అందరూ 600 మందికి పైగా ఇక్కడ గ్యాదర్ అయ్యి వీ హ్యాడ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్లో సందర్భంగా మేము 2 lakh డొనేషన్ ఫర్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ జీజీహెచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ జీజీహెచ్కి 2 lakh ఈచ్ వీ గేవ్ ఫ్రమ్ ద ఫండ్స్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ వీ హావ్ గివెన్ టు ద డిపార్ట్మెంట్. దుగ్గిరాల మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు నీట మురిగినా తీవ్ర నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ బుధవారం ప్రజాసంఘ ఆధ్వర్యంలో దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం తహసీల్దార్ సునీతకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. లాలి కౌలరై సంఘం, వర్ధిల్ లాలి వ్యవసాయ కార్మిక సంఘం, వర్ధిల్ లాలి వ్యవసాయ కార్మిక సంఘం, వర్ధిల్ లాలి ప్రజా సంఘాల ఎకరానికి ఇవ్వాలి వరి పంటకు ఎకరానికి 10,000 రూపాయలు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారాన్ని ఇవ్వాలి, నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే అమలు చేయాలి. అన్నదాన సుఖీ ఆగస్టు 30-31 భారీ వర్షాలు కురిసిని కృష్ణానది పొంగి పొర్లి వ్యవసాయ పంటల మొత్తం కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి పంటలు అయితే కనిపించకుండా పోయిన పరిస్థితి, వాణిజ్య పంటల మొత్తం కూడా కుళ్ళిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్న క్రమంలో ప్రభుత్వ వరికి 10,000 రూపాయలు, వాణిజ్య ఉద్యానవన పంటలకి 14,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. ఇది ఏ మూల కూడా సరిపోయే పరిస్థితి కనబడటం లేదు. వరి పంటకి ఇప్పటికే 2 సార్లు ఎదజల్లటం వలన 20,000 ఆ ఎత్తిపోతల పథకాన్ని స్కీమ్ను ప్రారంభించాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కౌల్ రైతు సంఘం తరఫున మాట్లాడుతున్నాము. ఈరోజు మరి అకాల వర్షం కురిసి దాదాపు ఇక్కడ 100,000 ఎకరాలు ముంపుకు గురి అయినవి. అట్లాగే వాళ్ళు కొంతవరకు రాసి రాయకపోకూడగాక 2,800 ఎకరాలు ఈ మండలంలో రాశారు. కానీ వాణిజ్య పంటలు వచ్చేవారికి 135 రాశారు. వాణిజ్య పంటలకు వచ్చేసేవారికి 14,000 ఇస్తామంటున్నారు. ఇప్పుడు 14,000 ఇస్తానికి పెట్టుబడి ఎంత అయింది? పెట్టుబడిని 100,000 రూపాయల దాకా అయింది అంటున్నారు. 14,000 ఇస్తానికి ఏ మూలకి వస్తాయి? అవి ఇదే దీనికి రావు. కానీ అట్లాగే వరి వేసేవారికి ముఖ్యమంత్రి గారు అన్న వాగ్దానం నెరవేర్స్తే బాగుంటుంది మా సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు నెలాఖరు కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకి నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే మరి వ్యవసాయ కూలీలు కానీ పంటలు దెబ్బతిన్న తర్వాత పనులు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇళ్లలోకి నీళ్ళు వచ్చి కూడా అనేక ఇబ్బందులు పడ్డ వాళ్ళకు కూడా సహాయం చేయమని చెప్పేసి ఈరోజు మన దుగ్గిరాల తహసీల్దార్ MRO గారికి మనం అర్జీ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం 17వ తారీఖే నష్టపరిహారం ఇస్తానంది, మరి ఇంతవరకు ఇవ్వలేదు. రెండోది అన్నదాత సుఖీభావ అనేది కూడా పథకం కూడా అమలు చేయలేదు. రెండోది ఏంటంటే వరి పంటలు ఇప్పటికే దాదాపుగా 40,000 కవులు తీసుకొని రెండోది 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. దాదాపుగా ఇప్పుడు 65,000 రూపాయలు అదే అయ్యి ఉంది. కాబట్టి 10,000 ఇస్తానన్నారు, అది ఏమాత్రం సరిపోయిన పరిస్థితి. కాబట్టి కనీసం 10,000 రూపాయలు. దుగ్గిరాల భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు శ్రీ పండిత్ ఉపాధ్యాయ 108వ జయంతి కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పాటి బండ్ల రాజా, గడ్డం శేషగిరి, తాడిపోయిన శ్రీనాథ్, దాసరి నాగ తదితరులు పాల్గొన్నారు. Thank you.
భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. దుగ్రియాల గ్రామం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతి కార్యక్రమం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. వారు 25/9/1916 జన్మించారు. వారు లౌకికవాదాన్ని, వ్యక్తిగత నిర్మాణాన్ని వారు వ్యతిరేకించి ఈ భారతదేశంలోని ప్రజలందరూ ఏకంగా ఈ దేశాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. వారు జనసంఘ పార్టీకి మొట్టమొదటి అధ్యక్షులుగా ఉన్నారు. అది కాలక్రమేణా బీజేపీ పార్టీగా, భారతీయ జనతా పార్టీగా అది ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం చాలా ముందుకు పయనిస్తుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాలకు మోడీ గారు పనిచేస్తున్నారు. ఈ దేశంలో ప్రతి మూల విద్యుత్తు, అలాగే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని గ్రామాలు ఏకంగా చేసే నేషనల్ హైవేని అత్యుంతంగా ఈ ప్రపంచంలోనే ఎక్కువ పొడుగుండే నేషనల్ హైవేగా నిర్మించడం అది ఈ భారతీయ జనతా పార్టీకే సాధ్యం. రాష్ట్ర ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలియ సంక్షేమ సంఘం అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నందం అవధయ, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ గా కోట పార్థసారథి, పద్మశాలి వెల్ఫేర్ డైరెక్టర్ గా కందుల నాగార్జున నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని ఎంఎస్ఎస్ భవన్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు విచ్చేసి పూలగుచ్చాలను అందజేసి అభినందన తెలిపారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ పోస్టుల్ని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో మంగళగిరికి చెందినటువంటి నేను పద్మశాలయ సాధికారిక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నా పేరు కూడా తొలి యువత జాబితాలోనే విడుదల చేయడం జరిగింది. దీనికి మా ప్రియతమ నాయకులు, జాతీయ పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మా నియోజకవర్గ పదసారథి, ఐటీ విద్యాశాఖ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి సహాయ సహకారాలతో మరి నన్ను నాకు ఈ పదవి ఇచ్చినందుకు వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. మరి నాకు ఈ పదవి ఇచ్చిన సందర్భంగా అనేక మంది మరి వివిధ ప్రాంతాల నుంచి మరి ఫోన్ల ద్వారా స్వయంగా కలిసి అభినందనలు తెలియపరిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి మరి నిన్న చంద్రబాబు గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పద్మశాలియ వెల్ఫేర్ అండ్
డెవలప్మెంట్ కార్పొరేషన్లో నన్ను డైరెక్టర్గా నియమించారు. మరి నారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, యువనాయకులు, మంగళగిరి ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ పదవి నాకు ఇచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకి, మంగళగిరి ప్రజలకి, పద్మశాలికి, అనేక అందరికి, అన్ని కులాలకి ప్రజాసేవ చేస్తానని చెప్పి. నా పేరు పర్వతం మధు. నాకు నిన్న నామినేట్ పదవులు ఇవ్వడం జరిగింది. అందుకు కాను ముఖ్య కారణమైన శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి, మా అధినేత జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా లోపల యువ నాయకుడు అయిన లోకేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాకు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతని మేము చాలా ఇదిగా నెరవేరుస్తామని, ఈ ఉమ్మడి కుటుంబ కూటమికి మంచి ఇది చేసేలాగా మా పనితీరు ఉండేలాగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ నమస్కారం. నామినేటెడ్ పోస్టులన్నీ కూడా 20 ప్రకటించారు. మరి ఆ చైర్మన్లు అందరు కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అట్లాగే దాన్ని ప్రకటించినటువంటి ప్రభుత్వం, మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి ఈ నియోజకవర్గ రథసారథి జాతీయ పార్టీ ప్రధాన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.